కాదు కోరిక కడసరి కోరిక నేను పుట్టి పెరిగిన నా దేశ ప్రజలకి పేద ప్రజలకి ఏమీ చేయలేదు వాళ్ళ కోసం నిన్న ఆశ్రయించి 3000 కోట్ల రూపాయలు కేటాయించాను దాని గురించి రంగాచారి నీకు చెప్పే ఉంటారు ఒక తండ్రిగా నీకు నేను ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఇస్తున్నాను ఏంటి తక్కువ అనుకుంటున్నావా నా తండ్రి పెద్ద కోటీశ్వరుడు అయినా నాకు 30000 రూపాయలు ఇచ్చారు నువ్వు సమర్థుడవైతే ఈ డబ్బుతోనే నువ్వు బతకరా అన్నారు ఆ 30000 రూపాయలతోనే ఈ సింహాచలం ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆ 3000 కోట్ల రూపాయలు నీకు కావాలనుకుంటే నువ్వు 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి అందుకు మూడు నిబంధనలు మొదటి నిబంధన ఈ డబ్బులో ఒక్క రూపాయి కూడా నువ్వెవరికి అప్పుగానో దానంగానో బహుమతిగానో ఇవ్వకూడదు రెండవ నిబంధన 30 రోజులు పూర్తయ్యేటప్పటికి ఈ డబ్బు నుంచి నీ పేరును మరెవరి పేరును ఏ ఆస్తి ఉండకూడదు ఒక్క గుండు సూది కూడా ఉండకూడదు మూడవ నిబంధన నువ్వు ఇలా 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెడితే నీకు 3000 కోట్లు రాబోతున్నాయని ఎవ్వరికి చెప్పకూడదు ఈ ఒప్పందంలో నువ్వు గెలిస్తే ఆ 3000 కోట్ల రూపాయలు నీవే ఇలాంటి నిబంధనలు పెట్టాడేమిటి వీడేమన్నా పిచ్చివాడా నువ్వు అనుకోవచ్చు ఐ ఆమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ నేను చిన్నప్పుడు మా నాన్నకి తెలియకుండా ఓ చుట్ట కాల్చాను మా నాన్నకి తెలిసిపోయింది కానీ మా నాన్న తిట్టలేదు చుట్టంటే నీకు ఇష్టమా నాన్న అని అడిగారు నన్ను రమ్మని ఓ రూమ్లోకి తీసుకెళ్లారు రూమ్ నిండా చుట్టలు కట్టలే వీటన్నిటినీ తెల్లవారేలోగా మిగల్చకుండా తాగాలి అని నాకు చెప్పి తలుపులు గడేసి వెళ్ళిపోయారు నేను రాత్రంతా గుప్పు గుప్పున చుట్ట తాగి తాగి మొత్తం ఖాళీ చేశాను తెల్లారి తలుపు తెరిచి బయటకు వచ్చేటప్పటికీ ఆ చుట్టల వాసనకి నాకు అసహ్యం వేసింది చుట్టంటే విరక్తి పుట్టింది అప్పుడు వదిలేసిన చుట్ట ఇంతవరకు నేను ముట్టుకోనేలేదు అదేవిధంగా డబ్బు అనే మత్తు మీద నీకు విరక్తి పుట్టాలి అందుకే నీకు ఈ నిబంధనలు ఒక్కసారి విరక్తి కలిగితే డబ్బుకు నువ్వు లొంగిపో ప్రజలకు మంచి చేస్తావు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే నువ్వు నా రక్తం నా దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు జై హింద్ అరుణాచలం 30 కోట్లు తీసుకుపోతావా లేక 30 కోట్లను 30 రోజుల్లో ఖర్చు పెట్టి 3000 కోట్లు తీసుకెళ్తావా దానికి తగ్గట్టు నేను డాక్యుమెంట్ రెడీ చేయాలి వద్దండి వద్దు నాకు 30 కోట్లు వద్దు 3000 కోట్లు వద్దు అనాథరనే బాధను గుండెల్లో పెట్టుకుని పట్టణానికి వచ్చాను మీరు ఆ బాధను తొలగించారు నా తల్లిదండ్రులను చూపించారు నేను ఎవరో తెలుసుకున్నాను ఆ మేలు చాలు నా తండ్రి ఆస్తులు మీరు ఏదైనా నాకు ఇవ్వాలనుకుంటే ఈ క్యాసెట్ నాకు ఇవ్వండి అమ్మా నాన్న ఎవరో తెలియని ఒక అనాథని చెప్పిన అవమానించిన వాళ్ళందరికీ ఈ క్యాసెట్ చూపించి స్వయం కృషితో ఎదిగిన పెద్ద కోటీశ్వరుడు సింహాచలం గారు నా తండ్రి మహా ఉత్తమి మీనాక్షి దేవి గారే మా అమ్మ అని నిరూపించుకుంటాను మరి 3000 కోట్ల రూపాయల ఆస్తి అయ్యా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకి ఇచ్చే నిజమైన ఆస్తి ఏ రోగం లేని ఆరోగ్యకరమైన శరీరం తెలివితేటలు అవి నాకు ఇచ్చారు అది చాలు మా నాన్నగారు ఆశయం వారు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పేదలకు చెందాలని ఆ బాధ్యత నిజాయితీ గల మీకు అప్పగించారు నాకిచ్చే 30 కోట్లు కూడా మీరే తీసుకోండి నేను కష్టపడి సంపాదించి నా వల్ల అయినంత వరకు నేను ఇస్తాను అదంతా పేదలకు అందించండి మా నాన్నగారు ఆత్మ శాంతిస్తుంది మరి మీ నాన్నగారు దాచి ఉంచిన ఆస్తి అంతా వద్దు అంటావా అయ్యా మీసం వచ్చిన వాడల్లా మగాడు కాదు మీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తి పరులైనా అందులో ఒక్క చెల్లిగవ కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు నేను మగాడిని నా తల్లిదండ్రులను కూర్చోబెట్టి పోషించడానికి వాళ్ళు ప్రాణాలతో లేరు వాళ్ళు సంపాదించిన డబ్బు అనుభవించడానికి నాకు హక్కు లేదు వస్తాను ఏంటి అరుణాచలం ఇలా ఉన్నట్టుండి ఊరికి బయలుదేరావు భర్తవరాయా ఈ క్యాసెట్ ముందు మా నాయనమ్మకు వేసి చూపించి నా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అర్థమయ్యేటట్టు చేస్తాను సరే సరే నాగలి పట్టుకుని దున్నుకుంటూ అక్కడే కూర్చోక తొందరగా తిరిగి వచ్చే సరే సరే నువ్వు వెళ్ళు వస్తాను రైట్ డ్రైవర్ గారు రైట్ రైట్ అంజనే అంజనే నా రుద్రాక్ష నా రుద్రాక్ష పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి
ప్రతాపు, 3,000 కోట్ల రూపాయల నిధిని కొట్టేయడానికి 5 సంవత్సరాలుగా మనం గోతికార నక్కల్లా కాసు కూర్చున్నాం. ఉన్నట్టుండి అరుణాచలం రాగానే టక్కున ఆగిపోయింది. ఇప్పుడు అరుణాచలం వెళ్ళిపోయాడు, ఆస్తి మొత్తం ట్రస్ట్ పేరుకు వస్తుంది. ట్రస్ట్ మనమే కదా, అనుభవించేద్దాం. మనం అని అనుకోవడం తప్పు. మన పైన రంగాచారి అని ఒకరున్నారు, వారిని మర్చిపోయారా? ఆయనేం పెద్ద హరిశ్చంద్రుడా? ఆయనకి ఒక భాగం ఇచ్చి నాకు మీరు ఎలా ఎరవేశారో అలాగే ఆయనకి ఎరేస్తే సరి. చూడండి చంద్రమౌళి గారు, నీతి నిజాయితీ న్యాయం ధర్మం వీటికంటూ ఒక ఆకారం ఉంటే అది మన రంగాచారి గారే. అందుకే సింహాచలం గారు ఇంత పెద్ద బాధ్యత వారికి అప్పగించారు. నేను అప్పుడే అన్నా ఇదేం వర్కౌట్ అవ్వదు అని. వర్కౌట్ అవుతుంది. ఎలా? రంగాచారి హార్ట్అటాక్తో చేస్తే. ఆరోగ్యంగానే ఉన్నారుగా, హార్ట్అటాక్ ఎలా వస్తుంది? మనం వచ్చేట్టు చేద్దాం. ఆస్తికి వారసుడు వెళ్ళిపోయాడు, ఆస్తిని కాపాడేవాడే పంపేద్దాం, అప్పుడు ఆస్తి మంద అవుతుంది. అరుణాచలం, నువ్వేదో అపార్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నేను ఎంత చెప్పినా నమ్మరేంటండి? నమ్మమంటే ఎలా నమ్మను? నువ్వు తప్పుగా చెప్పింది సామాన్యమైన వ్యక్తుల గురించి కాదు. వాళ్ళందరూ పెద్ద కోటీశ్వరులు, సొసైటీలో గౌరవ మర్యాద ఉన్నవాళ్ళు. 20 సంవత్సరాలుగా నాకెంతో తెలుసు. అందుకే ఈ బాధ్యతలు వాళ్ళు కూడా నాతో చేర్చుకున్నాను. హలో మేడం, అందరూ వచ్చేసారు. ఓకే డాడీ, వాళ్ళు వచ్చేసారు. నువ్వు ఇక్కడే ఉండమ్మా, రా వెళ్దాం. ఎక్కడికి? నువ్వు రావయ్యా, వీళ్ళ గురించేగా నువ్వు అన్నది. ఎస్ మిస్టర్ రంగాచారి, ఇప్పుడే వెళ్ళా ఇంతలోనే రమ్మన్నారు. సారీ జెంటిల్మెన్, ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోకండి. సింహాచలం గారి ఆస్తి మీరు కాజేయాలని ప్లాన్ చేస్తున్నట్టు అరుణాచలం సందేహపడ్డాడు. ఆస్తి కాజేయడానికి ప్లాన్ వేశావా? ఏం మాట్లాడుతున్నావు? ఏది ఏం మాట్లాడుతున్నాను? నా కళ్ళారా చూశాను, చెబులారా విన్నాను. ఈ 3,000 కోట్ల ఆస్తిని కాజేయాలని మీరు మాట్లాడుకోవాలా? అంతేకాదు సార్, మిమ్మల్ని క్లోజ్ చేయాలని కూడా ప్లాన్ వేశారు సార్. అయ్యో ఐఎమ్ సారీ సార్, వారికి మా మీద ఇంత అనుమానం వచ్చాక ఇక మేము ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఒకవేళ రేపు ఏదైనా తప్పు జరిగిందని అనుకోండి, మీరు కూడా మమ్మల్ని అనుమానిస్తారు. సార్ అబద్ధం ఆడుతున్నాను, వీళ్ళు నటిస్తున్నారు, నమ్మకండి. నేను అబద్ధం చెప్పను, కావాలంటే మా ఊరు అన్నవరం వెళ్ళి అడగండి, నా గురించి చెప్తారు సార్. వీళ్ళందరూ నెంబర్ 1 కేడీలు సార్. పైకి సూటు బూటు కోటు వేసుకుని అందరూ మోసం చేస్తున్నారు. వీళ్ళు సెంట్రల్ జైల్లో కాదు సార్, అండమాన్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు సార్. అరుణాచలం మర్యాదగా మాట్లాడు. కాస్త సభ్యతగా నడుచుకో. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళను అనుమానిస్తే నన్ను అనుమానించినట్టు అవుతుంది, వీళ్ళను అవమానపరిస్తే నన్ను అవమానపరిచినట్టు అవుతుంది. సార్ నేను ఒక మాటలో చెప్పు, 30 కోట్ల రూపాయలతో వెళ్ళిపోతావా లేక 3,000 కోట్ల రూపాయల సవాలు ఒప్పుకుంటావా? సవాలే ఒప్పుకుంటాను. దాట్స్ గుడ్. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తెస్తాను. పల్లెటూరు, 3,000 కోట్లకు ఆశపడి 30 కోట్లు అనవసరంగా వదులుకోకు. మాట్లాడకుండా దొరికింది తీసుకునేళ్ళు. ఏంటి వెళ్ళాలా? నేనా? ఇదేమన్నా నీ అబ్బా సొత్తు అనుకున్నావా? నా తండ్రి సొత్తురా. 30 కోట్లకి ఎన్ని సున్నాలో నీకు తెలుసా? తెలీదండి. 30 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయో నిజంగా తెలీదు, కానీ 30 కోట్లు అంటే ఎంతో తెలుసు. ఇంకోటి తెలుసు, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం మహాసులభం అని. ఏ బస్తీ ఏమన్నా? నేను పల్లెటూరా? పల్లెటూరు అంటే నీ దృష్టిలో అంత తేలిక? ఇంకో 30 రోజులు చూడు, గెలవబోయేది కోర్టు టయ్యా లేక పంచ తువ్వాలా అని. ఇలా చూడు, మర్యాదగా మేము చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి. మీరు ఎటువంటి దుర్మార్గులో ఊరు వాడ అంతా నేను బట్టబయలు చేసి తీరుతాను. నా తండ్రి సింహాచరం గారి ఇష్ట ప్రకారం ఆ 3,000 కోట్ల ఆస్తి ఏమీ లేని పేదవాళ్ళకి చేరాలని దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం.